పూర్వం వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న దండకారణ్యంలో పులుల భయం చాలా జాస్తిగా ఉండేది అవి ప్రయాణికులను చంపి తింటూ వారు వెంట ఉండే ధనాన్ని నగలను గుహల్లో దాచిపెడుతూ ఉండేవి ఈ పులుల అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక మంగళవాడు ఉండేవాడు వాడు పేదవాడే కానీ సమయస్ఫూర్తి సాహసం కూడా జాస్తిగా కలవాడు పట్టపకలు పులులు నిద్రపోతాయి కనుక అరణ్యంలోకి వెళ్ళి పులులు చంపిన వారి ధనము ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని ఒకనాడు మంగళకి ఆలోచన తట్టింది అప్పుడు మంగళి తన పొది చంకన పెట్టుకుని ఎందుకైనా మంచిదని మంగళగతి చేతితో పట్టుకుని అరణ్యంలో ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి పులిదో ఒకటి ఎదుటికొచ్చింది అప్పుడు సమయస్ఫూర్తి గల మంగళి దాన్ని చూసి బెదరకుండా ఆహా దొరికేవా నీకోసమే చూస్తున్నాను భయపడకు నిన్ను చంపలే నీ మీసాలు రాజుగారికి కావాలట అవి మాత్రం కోసుకుని నేను వెళ్ళిపోతాను ఆయనకు నాకు మంచి బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా అన్నాడు పెద్దపుడేమో అడిగిపోయింది బాబు నన్ను రక్షించు ఈ మీసాలే లేకపోతే నన్ను ఎవరు లక్ష్య పెడతారు రాజుగారిచ్చే బహుమానమేదో నేనే ఇచ్చుకుంటాను అని అది ప్రాధాయపడింది పోనీ నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీ ఇష్టప్రకారమే కానీ అన్నాడు మంగలి మంగలిని పులి ఒక గుహలోకి తీసుకెళ్ళి ఒక డబ్బు సంచి చూపించింది మంగలి ఆ సంచి తీసుకుని తన దారిని తాను ఇంటికి వచ్చేశాడు మంగలి సంచి విప్పి అందులో ఉన్న ధనం చూసుకుంటూ ఉండగా పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టుకునేవాడు ఇచ్చాడు వాడితో మంగలి జరిగిందంతా చెప్పాడు తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించుకోవాలని అనుకున్నాడు ఆ కట్టెలు కొట్టేవాడు మర్నాడు వాడు ఒక గండ్రగొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు వెళ్ళాక వాడికి కూడా ఒక పులి కనిపించింది అమ్మయ్య దొరికేవా కాస్త నలా నిలబడు క్షణంలో నీ తలనరికి రాజుగారి కానికిస్తాను నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ ఆ కట్టెలు కొట్టేవాడు పులిని బెదరగొట్టాడు దాంతో పెద్ద పుడిలా అడేలిపోయింది బాబు నా ప్రాణం కాపాడు రాజుగారిచ్చే బహుమతికి రెండింతలు నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి ఏది ఏమాత్రం ఇస్తుందో చూస్తాను పద అన్నాడు కట్టెలు కట్టుకునేవాడు పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకెళ్లి అంతలేని బంగారు నగలు చూపించింది కట్టెలు కట్టుకునేవాడు వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా మూట కట్టుకుని ఇంటికి వచ్చేశాడు ఈ వృత్తాంతం తెలియగానే మంగళకి మళ్ళీ ఆశ పుట్టింది వాడు కట్టెలు కొట్టుకునే వాడితో అన్నాడు కదా మామ ఈ విధంగా మనం ఒక్కొక్క పులిని బెదిరించి లాభం లేదు పులిలన్నిటినీ కలిసి హడలు కొట్టామంటే ఏడు తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది ఏమంటావని కానీ కట్టెలు కొట్టుకునేవాడు మంగళ లాంటి సాహసైతే కాడు అందుచేత మొదట తటపటాయించాడు కానీ మంగళి బాగా ప్రోత్సహించడం మీదట సరేనని ఒప్పుకున్నాడు ఇద్దరు కలిసి అడవుల్లో చాలా దూరం వెళ్ళారు అలా వెళ్ళి ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నారు దూరంగా పులులు మందగా కనిపిస్తాయేమో అని చూడసాగారు ఈ లోపల అడవిలో పులులన్నీ కలిసి ఒక సభ చేసే వరుసగా రెండు రోజులు ఇద్దరు మనుషులు మనని బెదిరించి ధనం కాజేశారు మన ఆహారమైన మానవ జాతి మనల్ని బెదిరించడమా మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలలు ఎంత భయంకరులం అని వయసులో ఉన్న పులులు హుంకరించాయి కానీ వాటిలో ఉన్న ఒక ముసలిపులి ఈ విధంగా హెచ్చరించింది నాయనలారా సృష్టిలో మనమే క్రౌర్యము భయంకరత్వము గలవాళ్ళమని ఒక్కనాటికి కూడా అనుకోకండి ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన భయంకరమైన జంతువు సృష్టిలో లేదు కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకుండా గుంపులు గుంపులుగా తిరగాలి ఐకమత్యమే మనకు బలం అని సమావేశం పూర్తి కాగాని పులులన్నీ కదిలి మంగలివాడు కట్టెలు కట్టుకునేవాడు ఉన్న చెట్టు వైపుకు రాసాగాయి అన్ని పులులను ఒక్కసారి చూడగానే కట్టెలు కట్టుకునేవాడి కుళ్ళంతా ముచ్చెంపటలు పోసేసింది చేతులు పట్టుతప్పి వాడు చెట్టు కొమ్మ మీద నుంచి కింద పడసాగాడు ఈ సమయంలో మంగళవాడు ఎంతో సమయస్ఫూర్తితో పట్టుకో పులులన్నిటిని పట్టుకో ఒక్కదాన్ని కూడా పోనీ మాకు అని గొంతెత్తి భీకరంగా అరిచాడు ఈ అరుపులకు విరిగిన కొమ్మల్ని పట్టుకుని కిందకు దూకే మనిషిని చూసి పులులు కుర్ పూర్తిగా బెదిరి దిక్కుతోచక తలకు దారికి బలం కొద్దీ పారిపోయాయి ఆ తర్వాత మంగలి కూడా చెట్టు దిగి వచ్చాడు ఇద్దరు బయలుదేరి కొండకుహలన్నీ తిరిగి పులులు దాచిన దళమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకుపోయి ధనికులయ్యారు